హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ మనకందరికీ బాగా ఇష్టం ఏంటండి మ్యూజిక్ కదా పాట అంటే అందరికీ చాలా చాలా ఇష్టం కదా అందుకనే ఈరోజు అందమైన పాటలతో మిమ్మల్ని రిలాక్స్ చేయాలని ఒక స్పెషల్ గెస్ట్ని మీతో తీసుకొని వచ్చాను. మనతో పాటు అంతర్జాతీయ కళాకారిణి, జానపద గాన కోకిల, పేరడి క్వీన్, రాష్ట్రీయ వికాస్ శిరోమణి అవార్డు గ్రహీత, 10 అవార్డ్స్ రికార్డ్ చేసుకున్న, కీర్తి పురస్కారం పొందిన, తన అరుణ కిరణ కాంతితో మీ మాట పాట వినే వారికి వీణుల విందు కలిగించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీమతి అరుణ సుబ్బారావు గారు. అరుణ అక్క స్వాగతం, సుస్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి పునః స్వాగతం. నమస్కారం అమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వాళ్ళందరినీ కలుస్తున్నానన్న ఆనందంగా ఉంది. ముఖ్యంగా నీకు కూడా, ఎందుకంటే ఈ రోజు నేను ఈ రేడియోలోకి రావడానికి కారణం కూడా నువ్వు, అలాగే గౌరవనీయులు శ్రీ విలాసరావు గారు, అలాగే దీంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున సతీష్ గారు, దినేష్ గారు, పవన్ గారు, సాయి గారు వీళ్ళందరికి కూడా, అలాగే మన శ్రోతలందరికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను తల్లి. చెప్పమ్మా. అక్క అక్క ఎన్ఆర్ఐ రేడియోకి త్రిమూర్తి లాంటి వాళ్ళు ముగ్గురు నరక మేనేజ్మెంట్, విలాస్ గారు, మామా మహేష్ గారు అండ్ వెంకట్ గారు. ఓకే ఓకే, తప్పకుండా అమ్మా. మహేష్ గారికి మరియు మామా మహేష్ గారు, వెంకట్ గారు, విలాస్ గారు, వెంకట్ గారు, ఓ ముగ్గురు మూర్తులు. ఎస్, త్రిమూర్తులు. ఓకేమ్మా ఓకేమ్మా, చాలా సంతోషం అక్క. ఇంకా ముందుగా ఎలా మొదలు పెట్టేస్తారనుకున్నారో మీకే చాయిస్ అక్క. తప్పకుండా రా. ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా నీకు, ఎందుకంటే నాకు ఈరోజు పొద్దున్నే నాకు ముందుగా తెలిసినా సరే నీకు అప్పుడు నేను విషెస్ చెప్పలేదు, ఎందుకంటే రేడియో ద్వారా, ఎందుకంటే శ్రోతలందరికీ నువ్వు చేరువయ్యావు చక్కని కార్యక్రమంతో, మా మనసులందరికీ దగ్గర అయ్యావు కాబట్టి ఈ రేడియో అందరు వింటున్న శ్రోతలందరి సమక్షంలో నీకు విషెస్ చెప్పాలని అనుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు చెల్లి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పుట్టినరోజు ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మరి అందరు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నానంటే హాయిగా పిల్లా పాపలతో కళకళలాడుతూ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరి కోసం ఈ పాటతో మొదలు పెడుతున్నాను. ష్యూర్ అక్క. ఈ చల్లనిలో గిలిలో ఈ బంగారు కోవెలలో ఆనందం నిండాలి, అనురాగం పండాలి, అనురాగం పండాలి ఈ చల్లనిలో గిలిలో. పిల్లల పాపల అల్లరితో ఈ ఇల్లంతా విలసిల్లాలి, పసుపు కుంకుమ కొల్లలుగా మీ ఇంటను పచ్చగా ఉండాలి, మీ ఇంటను పచ్చగా ఉండాలి చల్లనిలో గిలిలో. శుభములను సగే మందిరము శాంతికి నిలయం కావాలి, లక్ష్మీ సరస్వతి పొందికగా మీ ఇంటను కాపురముండాలి, మీ ఇంటను కాపురముండాలి చల్లని రోగిలిలో. ఇది అందరూ అలా ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్ అక్క, ఇంత చక్కగా కోరుకున్నాక అందరు కూడా చల్లగా హ్యాపీగా ఉంటారు ఇంట్లో మీ పాటలు వింటూ, ఇంకాస్త ఆనందంగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. లేటెస్ట్ గా కొత్తగా మీకు ఏమైనా బిరుదులు వచ్చాయా, వాటి గురించి చెప్పక. తప్పకుండా అమ్మా, ఎందుకంటే మన మహిళా దినోత్సవ సందర్భంగా వచ్చాయి, జనవరిలో వచ్చాయి, చాలా వచ్చాయి, అంటే లేడీ లెజెండరీ. ఓకే, ఇంకా పేర్లు గుర్తుకు రావట్లేదు నాకు అంతగా. ఓకే అక్క, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దాం. ఒకసారి హలో జను, హౌ ఆర్ యు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఆనందం బ్రహ్మ.
Hi, hi, hi. Hi, Andy. How are you? Namaskaram. Bonara. Chala bonar. Mirala unaru. బాగున్నానండి, చాలా సంతోషం మీరు రావడం, మీతో మాట్లాడడం కూడా. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. లాక్డౌన్ కదా, సో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక చాలా కష్టంగా ఉంది. అవునవును, కానీ అందరు కలిసి ఉంటున్నారు కదా, అందరు కలిసి కుటుంబ సభ్యులు అందరు కలిసి ఉండడం మంచిది. అందరు మన ఆరోగ్యం కోసమే కాదు, అందరు ఆరోగ్యం కోసం కూడా అందరం ఇళ్లలో ఉండడం చాలా మంచిదండి. ఇళ్లలో ఉండడం చాలా మంచిదే, కానీ సరదాగా చెప్పడానికి భర్తలు ఉంటారు తెలుసారా, వాళ్ళని పెళ్లి చేయొచ్చు. చెప్పండి. హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. వై, ఎందుకండి ఇన్ని రోజులతో ఫోన్ చేస్తే చెల్లెమ్మ అని పిలుస్తారు ఫోన్ జాను అన్నానా? అరుణ గారు మీకు విషయం చెప్పనా? చెప్పమ్మా. జాను అంటే ఇందాక మాట్లాడింది అమ్మాయి అనుకున్నావా, జానకి అనుకున్నారా మీరేమన్నా? హలో, అలాగే డౌట్ వస్తుంది. మీరు అంటే క్లారిటీ ఇస్తున్నారు నా గారికి. చెప్పమ్మా. ఇప్పుడు అప్పుడప్పుడు చెల్లిగా అప్పుడప్పుడు బ్రదర్ గా వచ్చేస్తాడండి. అవునవును, జాను చెప్పారు మీరు, చెప్పారు మీరు అన్నమాట. ఇందాక మాట్లాడింది ఎవరు? లేడీ వాయిస్ వినిపించిందిగా నాకు. అది వాళ్ళ చెల్లి అని చెప్తాడు, నాకు మాత్రమే తెలుసు అది ఎవరు. మల్టీ టాలెంట్ లేడీ అండ్ జెంట్, అర్ధనారీశ్వర తత్వంతో మాట్లాడేస్తాడు, పాడేస్తాడు. చాలా సంతోషం అండి, నిజంగా చాలా గ్రేట్ అసలు. నిజంగా ఆడపిల్ల మాట్లాడారని అనుకుంటాను నేను. కాదు, చూసారు నా కోసం ట్విట్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చేసారు? ట్విట్టర్ గారు నీ వాయిస్ స్వీట్ వాయిస్ వినపడి ఇజ్రాయెల్ నుండి పరిగెత్తుకుని వచ్చేసారు. విఠల్ గారు, విఠల్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, అండ్ దిలీప్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. విఠల్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే అండి. బాగున్నారు, బాగున్నాను, బాగున్నాను. ఇందే లేడీ వాయిస్ వచ్చేసారు కాబట్టి ఇంకా జెంట్స్ వాయిస్ నేను తెప్పిద్దాం అనుకున్నాను, ఆ లోపే వచ్చేసారు. అరుణ గారు మాట్లాడు, మంచిగా మంచి గెస్ట్లు వచ్చేసారు, మరి వాళ్ళ కోసం ఒక మంచి పాట అండి. తప్పకుండా పాడు, తప్పకుండా పాడు వినిపిస్తాను. ఎందుకంటే మొన్ననే మనకి శ్రీరామనవమి జరిగింది కదా, ఒకసారి ఆ రామాయ తండ్రిని తలుచుకుందాం. ఓకేనా? రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటు నా కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిసావంట, పరశురాముడంత ఓని పారదరిమినావంట, ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా రామయ్య తండ్రి. ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. ఆగు బాబు ఆగు. అయ్యానే వత్తుండా బాబునే వత్తుండా, అయ్యానే వత్తుండా బాబునే వత్తుండా, నీ కాలి దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట. నాకు తెలుసులే, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తులానో ఓ రామయ్య తండ్రి వంట రామయ్య తండ్రి. ఓకేనా? సూపర్ అక్క, సూపర్. మనకి ఇంకో పాటని కూడా వచ్చారు భార్గవి గారు. భార్గవి గారా? ఓకే, భార్గవి గారు నమస్కారం అండి. నమస్తే అండి అర్ణ గారు, అండ్ నమస్తే అండి శ్రీదేవి గారు. హ్యాపీ బర్త్డే. చాలా సంతోషం మీరు రావడం, మీకు ఇష్టం అవడం కూడా అదృష్టంగా భావిస్తాను నేను. స్పాంటేనియస్ గా ఏ సిచ్యువేషన్ అయినా ఎంత స్పాంటేనియస్ గా పాడతారో నేను టీవీలో కూడా మీ చాలా షోస్ చూసాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వాయిస్ కూడా స్వీట్ కదా, అట్లా అట్రాక్ట్ అయిపోతారు అందరూ. అయితే భార్గవ్ గారి పేరు మీద ఒక పాట పాడాలని మేము కోరుకుంటున్నాం.
మధురమైన నీ మాట వింటే, మధురమైన నీ పాట వింటే భార్గవి, ఓ భార్గవి మా భార్గవి. ఓకేనా? సూపర్ సూపర్ ఈరోజు. అయితే భార్గవి అక్క, నేను శ్రీదేవి గారికి ఒక బర్త్డే విషయం చెప్పాలి. నేస్తమైన శ్రీదేవిని అభిమానంగా చేరదీస్తే మమకారంగా స్నేహాన్ని ఇచ్చి తీపి గుర్తుని ప్రేమగా పంచుతుంది. అదే ప్రేమను పంచే మీకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఒక జింగిల్ ప్లే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. జింగిల్ ఎందుకండి, ఈ రోజు జింగిల్ కి బదులు అన్ని అరుణ గారే అద్భుతంగా పాటలు ఈరోజు 50 షో కదా. సో 50 షో శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. 51, ఇప్పుడు ఇది 51వది. అరుణ గారితో 51 హాఫ్ సెంచరీ చేశారు మొత్తానికి. నిజంగానే సెకండ్ ఇన్నింగ్స్ మీతో స్టార్ట్ చేశారు. మా శ్రీదేవి పుట్టిన రోజు జే జేలు మా శ్రీదేవి, నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి. మా శ్రీదేవి కళకళలాడే నీ కళ్ళు దేవుని ఇల్లమ్మా, కిలకిలలాడే నీ నవ్వు వెన్నెల వెలుగమ్మా. మా కోసమే నువ్వు రేడియోలో మాటలు మాట్లాడి మురిపించాలమ్మా. పుట్టినరోజు జే జేలు మా శ్రీదేవి, నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి. ఓకేనా శ్రీదేవి? సూపర్ అండి. అడగకుండానే నా పేరు మీద పాడినందుకు నేను ధన్యురాలనయ్యానండి. లవ్ యు అర్ణక్క. బాయ్ అర్ణక్క. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి భార్గవి గారు, చక్కని కవిత చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అర్ణ గారు, చెప్పమ్మా. ఏ కవిత చెప్పింది, సారీ కన్ఫ్యూజ్ అయ్యా. జానీ చెప్పారా కవిత? ఓకే భార్గవి అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ లవ్లీ జాను ఫర్ యువర్ స్వీట్ కవిత. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా మంచి పాటలు పాడుతున్నారు. లేదండి, ఇజ్రాయెల్ కి వచ్చేసేయి. ఫ్లైట్ మీ గురించి ఒక ఫ్లైట్ విఠల్ గారు. చెప్పండి విఠల్ గారు, అరుణ గారు ఏమైనా మాట్లాడాలా, ఏమైనా పాట అడగల? లేదండి, చాలా మంచి పాటలు పాడుతున్నారు. మరి వింటూ ఉంటాను. మంచి కవిత చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ దిలీప్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. మేడం నమస్తే. అరుణ గారు, దిలీప్ గారు నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నానండి. మీరు బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? మేమంతా సూపర్ ఉన్నాం మేడం. మీతో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ వాయిస్ అన్నా, మీ ప్యారడీస్ అన్నా నాకు చాలా చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. మీది విందాం నేర్చుకుందాం అని సర్వశిక్ష అభ్యాన్లో మీరు కొన్ని క్లాసెస్ కూడా చెప్పారు కదా? అవునవును అవును. ఆ ప్రాజెక్ట్ లో మీ వాయిస్ విన్నాను. అప్పటి నుంచి మీరంటే నాకు చాలా అభిమానం అన్నమాట. అప్పటి నుంచి నేను మీ వాయిస్ ని ఫాలో అవుతుంటాను, మీ ప్యారడీస్ ని ఫాలో అవుతూ ఉంటాను. అప్పుడు చెప్పినప్పుడు నేను ఒకటి బాగా గుర్తు పెట్టుకున్నాను మేడం. మీరు తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయే నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు,
విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టినదంతా కుడవబోడు అని చెప్పి ఒకటి చెప్పారు. అప్పటి నుంచి నాకు అది చాలా ఇష్టం మేడం, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను అది. చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. అసలు బాగా పాడారు దిలీప్ గారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా ఆన్లైన్ లో చాలా మందికి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి అందరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను నేర్పిస్తున్నాను. అరుణ ఆర్ట్స్ అకాడమీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాట్సాప్ లో వీడియోస్ కానీ పాటలు పాడి ఆడియోస్ కానీ పెట్టి ఎలా ఎలా పాడితే బాగుంటుంది అన్నది నాకు తోచినంత వరకు నేను నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మీకు వీలుంటే నా నంబర్ తీసుకోండి. నేను కూడా ఫోక్ సాంగ్స్ అవి ఇవి వింటూ ఉంటాను, పాడుతూ ఉంటాను. ఓ సంతోషం, మీ గొంతు చాలా బాగుందమ్మా. ఒకసారి నా నంబర్ నోట్ చేసుకోండి మీరే, కానీ ఇంకెవరికైనా కావాలంటే కూడా. శ్రీదేవి చెప్పనమ్మా, నంబర్ చెప్పనా? చెప్పండి మేడం, చెప్పండి. 9889559576547654. మళ్ళీ ఒకసారి వినండి అమ్మా, 9889559576547654. ఇది మీకే కాదు ఎవరికున్నా సరే, ఇప్పుడు చాలా మంది గ్రూప్ గా తయారయ్యారు అరుణ ఆర్ట్స్ అకాడమీలో. ఈ గ్రూప్ వాళ్ళందరు కూడా రెండు రోజులకు ఒకసారి ఒక రెండు పాటలు పెడుతూ ఉన్నాను, అందరూ నేర్చుకుంటున్నారు, నాకు పంపిస్తున్నారు. తప్పులు ఒప్పులుంటే నేను వ్యక్తిగతంగా కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాను. చాలా సంతోషం నాన్న, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఖచ్చితంగా మేడం. చాలా బాగుంటాయి మేడం మీ పారడీస్. ఇంతకు ముందు ఒకటి ఈగ గురించి కూడా పారడీ చెప్పినట్టున్నారు కదా మేడం, అది అనగనగా ఒక హోటల్ ఉంది. అవునవును మేడం, అది కూడా విన్నాను. ఎటు పక్కనుంటావో చిటుకున కాటేసి చటుకున పోతావు, ఎంత కంత్రి దానవి ఓ దోమ, ఎంత కంత్రి దానవి, ఎంత వాళ్ళనైనా మూల పడేస్తావు, ఎంత కంత్రి దానవి ఓ దోమ, ఎంత కంత్రి దానవి, డెంగ్యూ చికులు గిన్నె గిఫ్ట్ గా ఇస్తావు, ఎంత కంత్రి దానవే. ఇలా దోమ మీద చాలా ఉన్నాయి. చాలా బాగుంది మేడం, సూపర్ మేడం, సూపర్. అసలు నిజంగా శ్రీదేవి గారు మిమ్మల్ని పరిచయం చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీతో మాట్లాడడం ఇంతకు ముందు కూడా మీరు వేరే షో చేశారని విన్నాను, ఇంటర్వ్యూ చేశారని, కానీ నేను అది మిస్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఆ పద్యం చెప్పినప్పుడు కూడా అది విజయ విలాసంలో ఉందని చెప్పి చెప్పారు. నేను ఎప్పుడైనా పద్యాలు పోటీలో అవి పెడితే ఈ పద్యం చెప్పినప్పుడు చాలా మంది నన్ను చాలా అప్రిషియేట్ చేశారనమాట. చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పద్యాలు పాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును మేడం, అది మేడం. అంటే మీకు ఇట్లా పారడీస్ రాయాలని ఎందుకు అనిపించింది మేడం? అంటే మీ అంటే పూర్వీకులు, మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరైనా ఇట్లా పారడీస్ పాడేవాళ్ళ లేకపోతే రాసేవాళ్ళ, ఎందుకు మీకు పారడీస్ మీద అంటే ఎందుకు మక్కువ అనేది ఏర్పడింది మేడం? ఎందుకంటే నాకు మా నాన్నగారు నాకు గురువు, సంగీతం నేర్పించారు ఆయన. లలిత సంగీతం, సినిమా సంగీతం, జానపద సంగీతం, బుర్రకథలని నేర్పించారు గురువు మా నాన్నగారు. ఆయన రాస్తారు పాటలు. అలాగే చొక్కాపు వెంకటరమణ గారని ఆ గురువు గారు, ఆయన కూడా నాకు ఇలా పాడితే బాగుంటుందమ్మా ప్యాడీలు అని చెప్పారు. అలా ప్యాడీలు, ఎందుకంటే మన సమస్యని ప్యాడీగా నవ్వుతూ చెప్పచ్చు కదమ్మా, ఏ సమస్య ఉన్నా సరే ప్యాడీగా చెప్పారు, అంతే కదా. దిలీప్ గారు ఒక నిమిషం, మనకి ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కోటేశ్వరరావు గారు స్వాగతం అండి. స్వాగతం, ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అదే విధంగా 51వ ఎపిసోడ్ చేస్తున్నందుకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత అరుణ సుబ్బారావు గారికి నమస్కారం మేడం కి. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు, బాగున్నారా? బాగున్నానండి. ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మీ గొంతుని మేము విన్నాము, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. నేను ఈ ప్రోగ్రాము 3 గంటల సేపు చేశాం మేము అప్పుడు. శ్రీదేవి చేసింది చాలా చక్కగా చేసింది, తను నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాన్ని. మళ్ళీ ఈ రోజు మీ అందరినీ కలవడానికి మళ్ళీ నేను రావడం చాలా సంతోషం. అందరూ అక్క కరోనా కరోనా అంటూ అందరూ అదే టెన్షన్ లో ఉన్నారు, ఒక్కసారి మీ పాటలు వింటే అందరు రిలాక్స్ అవుతారని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా నేను. చాలా సంతోషం అమ్మా, నిజంగానే ఇంట్లో ఉండి మనము కరోనాని తరిమేయచ్చు అనమాట, అందరం ఇంట్లో ఉండి తరిమేయచ్చు కరోనాని. చెప్పండి. నాకు అయితే ఒక పాట మీ స్వరంలో బాగుంటదని నాకు అనిపించింది. ఎల్లారేశ్వరి గారు పాడిన పాట అండి. ఎల్లారేశ్వరి గారు పాడారు. బాల్యదారి చిన్నోడు
కాదు అరుణ గారు, ఇప్పుడు ఈ పాట పాడుతున్న కాలర్స్ పేర్లన్నీ యూజ్ చేయండి. దిలీప్ గారు, క్రిష్ గారు ఉన్నారు, అండ్ కోటేశ్వర గారు ఉన్నారు. వీళ్ళ పేర్లన్నీ పెట్టి ఆ పాట పల్లవి పాడండి. తప్పకుండా పాడతాను. మంచి పని బాగా గుర్తు చేశారు కోటేశ్వరరావు గారు. మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు, నా మనసేలాగే సిండు. లగ్గం ఎప్పుడు రా మామ అంటే మాఘ మాసం జల్లి దాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. సాయి చెప్పమ్మా, సతీష్ చెప్పమ్మా, దినేష్ చెప్పమ్మా, పవనేమో చెప్పమ్మా, మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు. చింత చెట్టుకి చిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజులతో తాళం వేస్తుంటే చిగురుల్లో 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 మాటేసి కన్ను గీటిండే, జీవున పాణాలు తోడేసిండే. ఎప్పుడు రా మామ అంటే సంకురే తిరిగిపోయేదాకా మంచి గడియే లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. శ్రీదేవి చెప్పమ్మా, ఇంకెవరు, దిలీప్ చెప్పమ్మా, కోటేష్ గారు చెప్పమ్మా, క్రిష్ గారు, క్రిష్ గారు చెప్పమ్మా, దిలీప్. ఆడవాళ్ళ పేర్లు మీద ఉన్న పాట కాబట్టి మగవాళ్ళ పేర్లు రావడం కష్టం. మొత్తానికి ఏదో కలిపాను అనుకుంటున్నాను. అట్లా కలిపేశారు ఆయన. అప్పటికప్పుడు అందరినీ కలుపుకోవడం అంటే కూడా అది గొప్ప విషయం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. దిలీప్ గారు, క్రిష్ గారు మీరు మాట్లాడండి. కోటేశ్వర్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. నమస్కారం అండి. శ్రీదేవి గారు నమస్కారం అండి. అరుణ గారు పాట వినాలనుకున్నాను, విన్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ. ఐ యామ్ వెరీ హ్యాపీ మేడం. వీలైతే మేడం ముందర ఒక పాట పాడదాం అనుకుంటున్నా. పాడండి మా. ఒక పల్లవి మేడం పర్మిషన్ ఇస్తారా? ఒక పల్లవి ఒక చరణం అండి. అదే వెయిట్ చేస్తున్నారు కదా కాలర్స్. ఒక పల్లవి ఒక చరణం. క్రిష్ గారు మాట్లాడితేనే మీరు పాడండి. ఓకే ఓకే ఓకేనా? ఓకే క్రిష్ గారు. నమస్తే మేడం. నమస్కారం అరుణ గారు అండ్ నమస్తే శ్రీదేవి గారు. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కవిత చెప్తానండి. ఫస్ట్ అరుణ గారు అనుమతిస్తే. అయ్యో పర్వాలేదండి, తప్పకుండా చెప్పండి. చాలా ఈ కవిత రాసింది మన ఆత్మీయ మిత్రుడు రాజు గారు. ఆకాశంలో వెలుగుతున్న జాబిలి, అలలతో ఊయలలు ఊగుతున్న కడలి, పుడమిలో పురివిప్పి ఆడుతున్న నెమలి, ఆ నెమలిని చూసి పాట పాడుతున్న దేవి, ఆమె పాటకు ప్రకృతి పరవశించి సంగీత వాయిద్యం అందించగా ఆ పరమశివుడు ఆశీర్వదించగా. ఎందుకంటే ఈరోజు శ్రీదేవి పుట్టినరోజు. శ్రీదేవి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాసిన రాజు గారికి, చదివిన మీకు ఇద్దరికి బోత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలాగే పాట పాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండాలని, ఇంకా మీకు ఎన్నో అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ శ్రీదేవి గారు చాలా చాలా చక్కగా పాడుతున్నారండి. పేరెడ్ సాంగ్ చాలా బాగుంది. మీకు ఏమైనా ఇది ఒసే రామలమ్మ టైటిల్ సాంగ్ ఏమైనా పాడగలరా? పాడతానండి, తప్పకుండా పాడి వినిపిస్తాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాకు కూడా పాట విన్నా, పాటలు పాడే వాళ్ళన్నా చాలా చాలా ఇష్టం అండి. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓ ముత్తాలారమ్మ, ఓ మురిపాల కుమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ పున్నమీరమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం చూపులోయమ్మ, ఏం చుక్కలోయమ్మ, చిరునవ్వులోయమ్మ, చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మ, ఓ రాములమ్మ కన్ను గలిపేనమ్మా,
పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగా తీరుగా ఉన్నది. ఓ రాములమ్మ ఇచ్చుకొని మొగ్గ ఓలే పచ్చి పాల నిగ్గు ఓలే ముచ్చటేసిపోతున్నావే. ఓ రాములమ్మలో వంకల్లో ఆ చెల్లెల్లో ఈ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ చెల్లెల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే, నువ్వు పదిరంగుండాలి, భూమి తల్లి సాత్విగా క్షేమంగా ఉండాలి, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా. ఓరే నేలంతా అర్థమాయేనమ్మా. ఓరములమ్మ సూపర్ అండి, సూపర్ అండి అన్న గారు, సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అడగగానే పాడినందుకు. హలో, థ్యాంక్ యూ. హలో, ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఎల్ఐ రేడియో అండి. మనతో పాటు ఉన్నారు అరుణ సుబ్బారావు గారు. అరుణ సుబ్బారావు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, బాగున్నారమ్మా? చాలా చాలా, మీరంటే నాకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. నేను చాలా చాలా ఇష్టపడతాను మిమ్మల్ని. అసలు ఈ రోజు ఇలాగా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది నాకు మీతో మాట్లాడడం. అరుణ గారు చెప్పమ్మా. ఒక మంచి జానపద గేయం జోష్ లో ఇచ్చేయండి. ఓ తప్పకుండా అమ్మా. అలాగే మన వాళ్ళందరూ కూడా ఇంటి పట్టినే ఉండి చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం అందరికి. అలాగే ఈ కరోనా ఎఫెక్ట్ తో అందరూ చాలా వరకు ఇళ్లలోనే ఉన్నారు. ఇంట్లో ఉన్నంత వరకు అందరూ సేఫ్టీగా ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్దాం మనం, సరేనా? మరి జానపద గీతం కావాలన్నావు కదా నీకోసం, చక్కగా హుషారైన జానపద గీతం నీకోసం, ఓకేనా? Yes, మన కోసం, శ్రోత అందరి కోసం. తుమ్మేదలు నాయే మీరా దని కురులు ముచ్చెరగల పైన చామంతాలాడేవే మీరా. ఏటికి బోరా చాపలు తేరా, ఏటికి బోరా చాపలు తేరా, బాయికి పోరా నీళ్లు తేరా, బండాకేసి బాదర మొగుడ సట్టీలేసి వండర మొగుడ సాపల్లాకు సారు నీ కూర వల్లోరి మొగుడా మొగుడా బంగారం మొగుడా ఆరే సాపల్లాకు సారు నీ కూర. ఇది అలాగే మన తెలంగాణ జానపదాన్ని కూడా ఒక్కదాన్ని పాడుకుందాం. జరగు సాజయ కుమావో నా గుండెల్లకు బులాయే, జరగట్ల సుడ కుమావో నా వయసంతా ఈసాయి. అరే అప్పుడు సుబ్బతోడు గట్టు గంగమ్మ తోడు, అమ్మ తోడు అబ్బ తోడు గట్టు గంగమ్మ తోడు, ఒట్టు మావ నిన్ను వంద జన్మలైన వదిలిపెట్ట గుస్స జయకుమావో నా గుండెల్లకు బులాయి, జరగట్ల సుడకుమావో నా వయసంతా ఈసాయి. గోనుకొండ కిళ్ళ నుంచి సాలిబండ సంతకొచ్చి గల్లి గల్లి తిరిగి రోజు సల్లలమ్మి గొల్లబామ, బస్సి పోరగాలు చూసి మస్సు మస్సుగున్నవంటూ పుష్పబట్టి సోకులన్నీ కుమ్మరించి పొమ్మంట, సీటిగొట్టి చిటికలేసి పాప పాలు పొయ్యమంటూ, సీటిగొట్టి చిటికలేసి పాప పాలు పొయ్యమంటూ కొంగుబట్టి గుంజినట్టు కొంపలేమి ములగలేదు గుస్స జయకుమావో నా గుండెల్లకు బులాయే, జరగట్ల సుడకుమావో నా వయసంతా ఈసాయే. ఓకేనా? సూపర్ సూపర్. మీ పాటతో మేము వయసు అయిపోయాము. ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వెంకటరెడ్డి గారు, కాస్త వెయిట్ చేయండి, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. మొబైల్ ఆత్మీయులు, హలో, ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, ఓకే అక్క, కట్ అయినట్టుంది. వెంకటరెడ్డి గారు మాట్లాడిన తర్వాత దిలీప్ గారు పాట పాడతారు. వెంకటరెడ్డి గారు నమస్తే. అమ్మా శ్రీదేవి. శ్రీదేవి గారు ఒక్క నిమిషం, వాళ్ళు వచ్చారండి మొబైల్ ఆత్మీయులు. హలో, మాట్లాడండి మేడం. సుభాషిణి వైజాగ్ నుంచి. హాయ్ సుభాషిణి గారు, బాగున్నారా? చాలా చాలా బాగున్నా. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా మీ కాల్ కోసం. అయ్యో అయ్యో, కొంచెం అంత ఒకరు మాట్లాడుతుంటే ఇంకోరికి బిజీ వస్తుంది కదండి మొబైల్ కాల్స్. మీకు అరుణ్ గారికి ముందుగా నమస్కారము. మన స్టూడియోకి వచ్చి నమస్కారం. అమ్మా బాగున్నారా సుభాషిణి గారు? చాలా చాలా బాగున్నా అండి. మీ వాయిస్ వింటున్నాం, మీ పాటలు వింటున్నాం, అప్పుడప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తుంటాం. చాలా సంతోషంగా, ధన్యవాదాలు. శ్రీదేవి గారికి బర్త్డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సుభాషిణి గారు. మీకోసం ఒక చిన్న చిన్న కవిత లాంటిది, భావ కవిత లాంటిది చెప్తా, సరదాగా చెప్తా. అలాగే చెప్పండి.
దేవి, నీ అందాలు చిందే ఆ కళ్ళు ఎన్ని బంగారు కళ్ళలు దాచుకున్నావో కదా, నేను చూశాను. ఎందుకో నింగినున్న ఆ చందమామ అగ్గి మీద గుగ్గులం అయిపోతుంది నిన్ను చూసి. కళల కన్నా కళ్ళంటే అసూయేమో, బంగారు వర్ణం అంటే తనదే అనుకుంటున్నదేమో, మా స్త్రీ కళలో కూడా ఉన్నది చూడు. ఓ చందమామ, అలిగి పారిపోతున్నావా? పోపో, ఎంత దూరం పోయి పోయి చూస్తావో చూడు. నీ దృష్టికి కనబడింది ఈ సృష్టిలో ఉన్నదే, అందుకే అందాలు చిందే ఆ కళ్ళు బంగారు కళలు కంటూ ఉంటాయి. అవి మీ అవి మాకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా చూసాం కదా. దేవి మీద ఎన్ని పాటలు పాడినా తక్కువ అనిపించింది నాకైతే ఇప్పుడు. ఈనాడే శ్రీదేవి పుట్టిన రోజు మా కంటికి, ఈ ఎన్నార రేడియోకి అందము రోజు. ఈ రోజు చాలా అందమైన రోజు, మనకు బాగా పరిచయమైన పాట ఇంకోటి కూడా ఉన్నది, మళ్ళీ మళ్ళీ పాడాలి. ఆ పాట కూడా నేను సిద్ధం చేసుకున్నాను. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బతుకంత కావాలి పూల బాట, పచ్చగా నూరేళ్ళు ఉండాలని మా శ్రీదేవి కలలన్నీ పండాలని. మళ్ళీ మళ్ళీ పాడాలి పాట, నీ బ్రతుకంత కావాలి పూల బాట. కరెక్ట్ అమ్మా, చక్కగా చెప్పారు సుభాష్ గారు. చాలా చాలా చక్కగా పాడారు. ఇద్దరికి థ్యాంక్స్ అండి, సుభాషిణి గారికి అండ్ అరుణ గారికి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్వీట్ కవిత అండ్ స్వీట్ సాంగ్ అండి. ఓకే అండి, బాయ్ అండి. అండ్ వెంకటరెడ్డి గారు చాలా సేపు వెయిట్ చేశారు. నమస్తే శ్రీదేవి. మరి ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, చాలా ఆనందంగా ఉంది ఈ రోజు పండుగ కింద ఉంది మాకు. ఎంచేతంటే నీ మీద కవితలు పాటలు అందులోని మన అరుణ సుబ్బారావు గారికి ఎలా మాట్లాడతారంటే ఇష్టం, ఏది కావాలి మాట్లాడగల శక్తి ఉండదు ఆవిడకి. అరుణ సుబ్బారావు గారి ప్రతిభ పాటవలు ఏనాడు కొనుగొంటిమి, కానీ ఈ మధ్య కాలంలో ఆవిడ ప్రోగ్రాములు వినలేకపోయాం. ఈ పూట మా శ్రీదేవి తన పుట్టినరోజు సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ శ్రీదేవి గారు నమస్కారం అండి. అరుణ సుబ్బారావు గారు నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు జీజీలు, స్వచ్ఛమైన మీ మాటలు జీజీలు, మీ మాటలతోనే మనసును దోచిరి వెంకటరెడ్డి గారు జీజీలు. చాలా సంతోషం అరుణ గారు, మీరు ఇంకా ఇలాగే పాడుతూ ఆనందిస్తూ మమ్మల్ని ఆనందం చేయాలి. అరుణ సుబ్బారావు గారు, నిజంగా నేను మాచవరం అండి, మాది తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం ఆంధ్రప్రదేశ్ అండి. సంతోషం అండి. మరి ఎప్పుడో చూసి ఉండి మీ ప్రోగ్రామ్ మన దూరదర్శన్ సప్తగిరి ఇవన్నీ ఉన్నాయి కదండి, చాలా సార్లు మీ పాటలు విన్నాను. ఈవేళ మన శ్రీదేవి గారు ఇంటర్వ్యూ చేస్తారని గమనించి త్వర త్వరగా భోజనం చేసి వచ్చేసి మీ మాటలు వింటూ మీరు ఫోన్ నంబర్ చెప్పారు కదా, ఆ నెంబర్ చేయించన్నారు కదా మీరు. ఎస్, పాటలు నేర్పిస్తారంట అండి వారు. ఎవరైనా కాల్ చేసి ఆ గ్రూప్ లో చేరి పాటలు నేర్చుకోవచ్చు అండి. అదే అదే, మంచి అవకాశం ఇచ్చారండి మాకు. నాకు తెలిసి వెంకటరెడ్డి గారు చక్కని పద్యాలు పాటలు బాగా పాడతారు, నాకు పోటీగా పరడీ కూడా తయారవుతారని నాకు అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఏమో మీ సెలవు వల్ల మీరు అరుణ్ గారు మాట ఏంటంటే, నాకు ఒక 15 ఏళ్ల క్రితం ప్రేమనగర్ లో మనసు గతి ఇంతే అనే పాట ఒక పేపర్ లో దానికి ప్యారడీ రాశారండి, ఎవరో పేరు గుర్తులేదు. బాగుంటుంది ఆ పాట, చాలా బాగుంటుందండి. నేను మొన్నటి వరకు నా చిన్ననాటి డైరీలేటి, నాకు ఇష్టమైన పాటల పుస్తకాలు, పాటలు ఇవన్నీ, ఈ దుర్దినుడు ఏకపాత్రం ఇలాంటివన్నీ కొంచెం చెద్దినేసింది ఓ సంవత్సరం క్రితం. అప్పటి నుంచి ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట పాడదాం ఎన్నోసార్లు అనుకున్నాను, మరి ఇలా మిస్ అయింది. వీలైతే మీరు ప్రేమ
నాకు కూడా ఎవరో పంపించారు, చాలా మంది నాకు కూడా రాసి పంపిస్తుంటారు, వాళ్ళు రాసిని కూడా నేను పాడుతుంటాను అన్నమాట. అదే అదే మీ దగ్గర మీ దగ్గర వినోదాల పొట్ట మామూలుగా ఉండవంటి పాటలేటి పుస్తకాలేటి ఇవన్నీ నేను గమనించాను, ఏనాడో గమనించాను. మరి ముఖ్య విషయం ఏంటంటే నేను శ్రీదేవి గారు మీతో ఇంటర్వ్యూ ఇదే మొట్టమొదట అనుకున్నాను. ఆల్రెడీ రెండు గంటలు సుమారు మీతో ఇంటర్వ్యూ చేశారు. మూడు క్షణాల్లో చేశారండి ఆ రోజు వారు. అబ్బా నిజంగా ఈ శ్రీదేవి గారు ఇలాంటి మహాతల్లిని తీసుకొచ్చి మాకు ఆనందాన్ని పంచుతున్నందుకు చాలా చాలా రుణపడి ఉంటాం. నిజంగా ఆ మాట అనపోయినా నాకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, ఆనందం వల్ల వచ్చేస్తుంది. చాలా సంతోషాల్లో ఓలాడిస్తున్నారండి అరుణ్ గారెడ్డి, మా శ్రీదేవి గారెడ్డి ఎన్ఆర్ఐ యాజమాన్యం కూడా మనం ఈ సందర్భంగా కొత్త తప్పనిసరిగా చెప్పారు. మీరు మళ్ళీ వస్తే బాగుంటుందా అనగా నాకు చాలా ఆనందం కలిగింది, ఎందుకంటే ఆయన గుర్తు పెట్టుకొని ఆప్యాయంగా ఇచ్చారు అంటే రిలాక్స్ అవ్వాలి అని. అక్క మంచి పాట పాడండి అక్క, జానపద గేయమి మరి తప్పకుండా. మీరు పాట పాడతారా అరుణ గారితో పాడించాలా అండి? మీరు అరుణ గారు మనసుగతి అనే పాటను ప్యారడీ పాడితే వేళ ఆనందిస్తాను నేను. ఓకే, ఒక పల్లవి ఒక చరణం అట్లా పాడండి, టైం అంటే కొంచెం ఉంది, బాగుంటుంది. అవునవును పాడేస్తాను. ఓకే పర్వాలేదు పాడండి. ధన్యవాదాలు అండి వెంకటరావు గారు, నమస్కారం అండి. వెంకటరెడ్డి మాచవరం అండి. తప్పకుండా వెంకటరెడ్డి, అలాగే అండి, ధన్యవాదాలు అండి. నేను ఉంటానండి, పాట వింటానండి. తప్పకుండా అండి, అలాగే. మనసు గతి ఇంతే, ఈ పాట మీద అప్పు కోసం. అడిగితే పారిపోగలడు, అడగలేను, అడగకపోతే డబ్బులు రావు, విడవలేను. అప్పు గతి ఇంతే తిరిగి రాదంతే, అప్పిచ్చినోళ్ళకి తిప్పలేనంతే. అప్పు గతి ఇంతే డబ్బులిస్తే తిరిగి రావు, అడగపోతే కోపమేనో. కోర్టుకెళితే కొంపకుల్లా, అడగకుంటే డబ్బు కల్లా. అప్పుగతి ఇంతే తిరిగి రాదంతే, అప్పిచ్చినోళ్ళకి తిప్పలేనంతే. అప్పుగతి ఇంతే అది సంగతి. చాలా వండర్ఫుల్ గా పాడారండి అరుణ్ గారు, చాలా ధన్యవాదాలు అండి. ఎటువంటి పాటలు అడిగినా అలాగే ఉంటానండి మరి. ధన్యవాదాలు అండి. అమ్మా శ్రీదేవి ఒక్కసారి మళ్ళీ మనము ఈ కరోనా ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి ఒక్కసారి మనం దాన్ని తరిమే ఏర్పాటు చేద్దాం రా చిన్న పాటతో. ఎలా తరిమి కొట్టాలి పాడండి ఒక్కసారి, ఎందుకంటే మన ఇంట్లో ఉండే మనం తరిమి కొట్టాలి దీన్ని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? గొక్కరో నా గొక్కరో నా గొగ్గో, ఇంట్లో ఉండే నిన్ను తరుముతాం గొగ్గో. మోదీ గారి మాట చల్లని చద్ది మూట, దేశం బాగుకు పియ్యం మన కోసమే చెబుతున్నారు. విన్నారంటే బతుకు ఉంటది, బయటకు వెళితే బాధ ఉంటది. గొక్కరో నా గొక్కరో నా గొగ్గో, చేతులు శుభ్రంగా కడిగేద్దాము, కానికేమో మాస్కును కడదాం. చేతులు శుభ్రంగా కడిగేద్దాము, కానికేమో మాస్కును వేద్దాం. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మో చేతులను అడ్డం పెడతాం. గొక్కరో నా గొక్కరో నా గొగ్గో, ఇంట్లో ఉండే నిన్ను తరుముతాం గొగ్గో. ఇదమ్మా సూపర్ అక్క, సూపర్ ఇది. ఎందుకంటే మరి మనం ఇంట్లోనే ఉండి ఈ జాగ్రత్తలు తీసుకొని దూరంగా తరిమేద్దాం. ఏ కరోనా మనల్ని ఏమి చేయలేదు. కరోనా నువ్వెంత కనిపించని అణువంత, నిజమే కనిపించని అణువంతే ఉంది, దాన్ని తరిమేద్దాం మనందరం కలిసి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను రా, ఎందుకంటే చక్కని మంచి మనకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి జస్ట్ చిన్న చిన్న పల్లవులు పాడతాను అన్ని, సరేనా? ఓకే. చక్కని మంచి మనిషంట మన విలాసరావు గారు, పక్కనే ఉన్నారంట మామా మహేషు గారు. వారికి తోడంట ముగ్గురు మూర్తులు కలిసిరంట, వారే మన వెంకటు గారంట.
అందమైన జోడి అద్భుతము వీరంట, ఎన్ఆర్ఐ రేడియోను ముందుకు నడిపిరంట. అందులో ఉన్నదమ్మ మా చక్కని మనసున్న శ్రీదేవమ్మ, సతీషు దినేషు పవను సాయిలతో కలిసి చక్కని కార్యక్రమాలు చేయుచున్నదంట. మా శ్రీదేవికి ఎన్ఆర్ఐ రేడియో వారందరికీ నమస్సుమాంజలి తెలియజేసెను మీ అరుణ సుబ్బారావంట. అలాగే ఈరోజు మనం థ్యాంక్ యూ ఈరోజు మనందరం ఇలా సంతోషంగా చక్కగా ఇంట్లో ఉండగలుగుతున్నామంటే ముఖ్యంగా ఎవరికి అంటే మన దేశం కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే పోలీసు వారికి జోహారు తెలియజేయగా పారిశుద్ధ కార్మికులందరికీ నమస్సులు అందజేయగా డాక్టర్లు నర్సులు సమాజ సేవ చేసే వారందరికి చేతులెత్తి నమస్కరించెదము గాక. అది ఎస్ సూపర్ అక్క. మరి మీ పాట వినండి, ఆ పాట పరిమళాలు మొరాకో వరకు అండ్ ఇజ్రాయెల్ వరకు ప్రాకి అక్కడి నుంచి ఇద్దరు ఆత్మీయులు వచ్చారక, ప్రేమ్ గారు అండ్ రాజు యాదవ్ గారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే స్వాగతం సుస్వాగతండి. నమస్తే అరుణ గారు, చాలా బాగా పాడుతున్నారు నిజంగా. అంతకుముందు విన్నాం కదా, సో అంతకుముందు మీరు చేశారు అది త్వరలో అంటే తొందరగా 3 గంటలు 3 క్షణాలాగా అయిపోయింది. అంత బాగా అసలు షో మీరు రోజంతా చేసినా ఆ ఎలా గడిచిపోయింది కూడా తెలియదు, అంత తొందరగా అయిపోతుంది. చాలా బాగా. శ్రీదేవి గురించి చెప్పాలంటే శ్రీదేవి పుట్టినరోజు కదా. శ్రీదేవి గారు ఒక అమ్మగా, విద్యా బుద్ధులు నేర్పే టీచర్గా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగా టీచర్గా, అందరు బాగుండాలని మంచి మనసున్న శ్రీదేవి దైవ సన్నిధిలో లలిత సహస్ర పారాయణం చేస్తూ ఉంటుంది. సో ఆన్లైన్ ఎన్ఆర్ఏ రేడియోలో ఆర్జేగా నాకు తెలిసి ఒక 3-4 మంత్స్ అవుతుంది కావచ్చు. సో త్రీ అండ్ హాఫ్ మంత్ లో 52 మంది ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసింది. సో ఇలా శ్రీదేవి గారితో ఇంకా చెప్పాలంటే ఆ సుందరమైన గానం పాటలు బాగా పాడుతుంటది. శ్రీదేవి గారు మీరు ఇంకా ఏంటి ఆంధ్ర లెజెండ్ అవార్డు అందుకుంది శ్రీదేవి గారు, ఇలానే మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు శ్రీదేవి గారు. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ దిలీప్ గారు వెళ్ళిపోయారు. దిలీప్ గారు వచ్చేయండి, మీరు పాట పాడాలి అన్నారు, మళ్ళీ రండి దిలీప్ గారు వింటుంటే. ఓకే ఇప్పుడు మనకి ప్రేమ్ గారు ఉన్నారు. హాయ్ ప్రేమ్ గారు. హలో, హాయ్ శ్రీదేవి గారు. హాయ్, నమస్తే మేడం, అరుణ మేడం గారు. నమస్కారం అండి ప్రేమ్ గారు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. మీరు ఇంతకు ముందు కూడా ఒక షోలో వచ్చారు కదా ఎన్ఆర్ఐకి? అవునండి. యా, చాలా బాగున్నాయండి మీ పాటలు. ఆంధ్ర పాటలు మీరు క్రియేట్ చేసి పాడే విధానం అందరినీ ఆకట్టుకుంటున్నాయండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సంతోషం. లాస్ట్ లో శ్రీదేవి గారు, మీరు మేడం గారి నంబర్ ఇంకోసారి లాస్ట్ లో రివీల్ చేయండి. తప్పకుండా నోట్ చేసుకోలేదు. తప్పకుండా అండి, రివీల్ చేసి. జన్మదిన శుభాకాంక్షలు అండి. థాంక్స్ అండి, థాంక్ యూ సో మచ్. యా, అతి తక్కువ సమయంలో ఎక్కువ షోలు చేసిన ఘనత మీకే దక్కింది అనుకుంటా. మంచి మంచి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశారు, చాలా థ్యాంక్ యూ ఎన్ఆర్ఐకి మీకు. థాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎన్ఆర్ఐ కాబట్టి. మీ అందరి తరఫున ఇప్పుడు కూడా నేను ఆ నేరలో మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఎన్ఆర్ఐ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ టెక్నీషియన్స్ కి సార్ మెయిన్, ఈ టైంలో కరోనా టైంలో టెక్నీషియన్స్ చాలా పార్ట్, వాళ్ళది చాలా ముఖ్యం. అసలు అవునండి, అవునవును, అద్భుతం అండి. అసలు వాళ్ళకి సరిగ్గా ఫుడ్ లేదు, ఏం లేదు, అయినా కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అందరికంటే ఎక్కువ వాళ్ళని నేనే డిస్టర్బ్ చేసింటాను.
ఇంటర్వ్యూస్ ఎక్కువ చేసుకుంటూ వాళ్ళని పాపం ప్లేయర్స్ అంటూ రాత్రి 2 గంటలకు 3 గంటలకు కూడా సతీష్ గారిని ఇబ్బంది పెట్టింటాను. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, కాస్త వెయిట్ చేయండి. రాజు గారు అండి, ప్రేమ్ గారు, హలో. ఎవరు మాట్లాడుతున్నారండి? మొబైల్ ఆత్మీయులు ఎవరండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో హలో, ఆ సాయి గారు, గంగా సాయి గారు, నమస్కారం అండి. అవును, కట్ కట్ వస్తుంది వాయిస్. హలో, వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది. ఓకే, రాజు గారు మాట్లాడండి. యా మేడం, చాలా బాగా పాడుతున్నారు. మేము ఎక్కువ మాట్లాడితే మీ పాటలు మిస్ అవుతాం అనేది అనిపిస్తుంది నాకు. నేను ఉంటాను, బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీ పాటల తోటి. నిజంగా నమస్కారం రాజు గారు, చాలా సంతోషం అండి. సమయ స్ఫూర్తిగా మీరు అప్పటికప్పుడే ఆ పాటను కట్టేస్తున్నారు, పాడుతున్నారు. నేను అప్పటి నుండి వింటున్నాను. చాలా సంతోషం అండి, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా చాలా దేశాల్లో నేను కార్యక్రమాలు చేయడం జరిగింది. పారడీ పాటలు, సాంప్రదాయ గీతాలు, లలిత గీతాలు, పెళ్లి పాటలు, లాలి పాటలు, జోల పాటలు ఇలా చేస్తూ ఉన్నాను. ఇతర దేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం ఒక 1 or 2 డేస్ ట్రైన్ చేసి ప్రోగ్రామ్స్ చేయడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా నేను మెల్బోర్న్ వెళ్లాల్సింది మొన్న, 25 నుంచి 28వ తేదీ నాటి ప్రోగ్రామ్ ఉండే మాకు అక్కడ, కానీ ఈ లాక్డౌన్ మూలంగా వెళ్ళలేదు. అందుకని ఇంట్లోనే ఉండి చాలా మందికి ఆన్లైన్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మనీ తీసుకోకుండా నేను ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ నేర్పిస్తున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా తప్పకుండా వచ్చి నేర్చుకుంటే సంతోషంగా భావిస్తాను. గ్రేట్ అండి, ఒక మంచి లాలిపాట అండి. నెంబర్ తీసుకుందాం, లాలిపాట పాడనా? నెంబర్ మేడం, మీరు ఆన్లైన్ లో కూడా నేర్పిస్తారా? తప్పకుండా నేర్పిస్తానండి, తప్పకుండా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో అందరికి పాటలు పాడి పెడుతున్నారు. నంబర్స్ మళ్ళీ అనౌన్స్ చేస్తాం రిపీటెడ్ గా, వింటూ ఉండండి ప్రేమ్ గారు. ఓకే ఓకే, థాంక్యూ అండి మేడం గారు. లాస్ట్ లో టైం ఉంటే గుర్కా పాట ఒకసారి వాడండి మేడం. తప్పకుండా తప్పకుండా పాడతానండి మీకోసం. థాంక్యూ అండి శ్రీదేవి గారు, థాంక్యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. బై. థాంక్యూ ప్రేమ్ గారు, థాంక్యూ ఫర్ కాలింగ్. బై అండి. బై అండి, నమస్తే. శ్రీదేవి, వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చిందిరా, ఎందుకంటే పుట్టినరోజు పండుగలు అందరూ చేసుకుంటారు, అందులో మా శ్రీదేవి అద్భుతంగా చేసుకుంటుంది. అందరు ఆత్మీయత, ఆత్మీయుల మధ్య, అభిమానుల మధ్య ఆనందోత్సవాలతో, అంటే నువ్వు కేక్ కట్ చేసావో తిన్నావో అన్నది కాకుండా ఇక్కడ అందరు కూడా నీకు తీపి తీపి పలుకులతో, తీపి తీపి మాటలతో, తీపి తీపి పాటలతో నీకు చక్కని విందు ఏర్పాటు చేస్తారు, అవునా? ఇక్కడ మాటల విందే నాకు. పుట్టిన రోజు పండగి అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ఎందరికి, కలిమికేమి వలచినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది, ఆ మనసే ఎంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది, మమత కొరకు తపించే జీవనం, మమత కొరకు తపించే జీవనం, దైవ మందిరముల పరమ పావనం. శ్రీదేవి, ఇది కూడా నీకే డెడికేట్. థ్యాంక్ యూ అక్క. అక్క, ఇజ్రాయెల్ నుండి ఒక సాంగ్ అడిగారండి, రిటల్ గారు మెసేజ్ పెట్టారు. వందనాలమ్మ సాంగ్ అంట, అడవిలో అన్నా అంట మూవీ. వందనాలమ్మ నీకు వందనాలమ్మ, పూర్తిగా రాదు నాకు, ఇంత కొంచెం గుర్తుంది అంతే. తప్పకుండా వారి కోసం నేర్చుకొని నేను తప్పకుండా పెట్టి పంపిస్తాను, పాడి పంపిస్తాను. ఓకే, ఇంకేదైనా మంచి ఏం పాడతారా? తప్పకుండా అన్ని పాటలు కొంచెం కొంచెం పల్లవులు పాడుతాను. లాలి పాట కూడా అడిగావు కదా, బెస్ట్. లాలి పాట అదే, టైం తక్కువ ఉంది. ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని, జగములో పేము గురుమూర్తులి చంటి పాపలు కాగా, నా ఇంట భూయలలుగా లాలి 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 లాలి. చిన్న మాట
ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందేగా నివేచి సన్నజాజి పూజి, సందేగా నివేచి సన్నజాజి పూజి, జలధరించి చల్లని వేళ చిన్న మాట, ఒక చిన్న మాట, కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమ నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ఆ తర్వాత ఇంకొక పాట, ఇది కూడా మనందరికి పనికొచ్చే విధంగా ఉంది పాట. పువ్వులు పూజును పదివేలు భగవానుని మెడలు యతివ్రాలు, ప్రాణములున్నవి అందరికీ ప్రణయము తెలిసేదెందరికీ, పువ్వులు పూజును పదివేలు భగవానుని మెడలు యతివ్రాలు, చేజారినది నిన్నటి దినము జనించనిది రేపటి దినము, అవి అందనివే మనకెందుకురా ఈ దినమే మనదనుకుందామురా. అవునా? అలాగే మరొక్కసారి మన వాళ్ళందరికీ ఒక మాట చెప్పుదాం. ఇంట్లోని ఉండవి ఓలక్కు గడప దాటి ఎల్లకి, కరోనా ఉన్న తంట కాలు బయట పెట్టొద్దు, ఓరయ్యో జాడకి నువ్వు పోవద్దు, ఓరన్నో ఇంటి కాడ ఉండరన్నా, కాలు బయట పెట్టావో కరోనాతో హైరానా, పిల్ల పాపలతోటి చల్లగా మనం ఉండాలి, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు బోచేయులు అడ్డమెట్టు, అందరూ ఉండాలి అందులో మనం ఉండాలి, ఓలమ్మో ఇంటిలోనే ఉండమ్మా. ఈ పాట పీసీ ఆదిత్య గారు రాసి పంపించారు, వారి కోసం నేను ఈ పాటను ట్యూన్ చేస్తాను అనమాట. ఓకేనమ్మా? నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. టైం ఎలా గడిచిపోయిందో నాకు కూడా తెలియలేదు. 1 అవర్ అయిందా? టైం అయిపోయిందా? ఎక్కడున్నారు? ఉండట్టుండి వెళ్ళిపోయారు. పాట పాడతాను పాట పాడతాను అని. అయ్యో సరే, పిలవండి అమ్మా, పర్వాలేదు. దిలీప్ వింటుంటే కాల్ చేయండి, పాడతాను అన్నారు, మిస్ అయ్యారు. ఓకే అక్క, మరి ఇంకొక జానపద గేయమన్నా పాడండి. తప్పకుండారా. సూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన సుక్క, గుండెల్లే కదిపేస్తాది గటుక్కు గటుక్కు ఎంది లక్క, సూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన సుక్క, గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది, హో ఎందుకంటే పల్లవికి మాత్రమే పాడాను. మరొకసారి మన ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పుదామమ్మా అందరికి. ఎవరైనా నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్ కాల్ చేయండి, 9885957654. ఇది నా వాట్సాప్ నంబర్, మరొకసారి 9885957654. శ్రీదేవి ఒక్క, చాలా సంతోషంగా ఉందమ్మా, మళ్ళీ మన వాళ్ళందరితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ప్రేక్షకులందరికీ అంటే మన శ్రోతలందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. నా కార్యక్రమాలు ఏమైనా చూడాలనుకుంటే యూట్యూబ్ లో అరుణ సుబ్బారావు అని క్లిక్ చేయమని చెప్పండి అమ్మా. ఓకే అక్క, వింటున్న వాళ్ళందరూ క్లిక్ చేయమని చెప్పండి. అలాగే ఉగాదికి పాట చేశాను, ఆ పాట కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, తప్పకుండా అందరికి వినిపించండి. అందరూ సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి,
చల్లగా ఉండండి, ప్రతి ఒక్కరు బాగుండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అలాగే మన సతీష్ గారికి, సాయి గారికి, పవన్ గారికి కూడా, పవన్ గారికి, ప్రతి ఒక్కరికి, దినేష్ గారికి, సతీష్ గారికి, దినేష్ గారికి, పవన్ గారికి, సాయి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు శ్రీ మామా మహేష్ గారు, విలాస్ గారు మరియు వెంకట గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నీకు మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నువ్వు చేయాలని, మంచి పేరు సంపాదించాలని కోరుకుంటూ మన శ్రోతలందరికీ నమస్సుమాంజలి, మరొక్కసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ శ్రీదేవి. థ్యాంక్ యూ అక్క, చాలా చక్కగా చెప్పావు, చక్కగా చక్కని పాటలు పాడావు. అన్నిటికంటే అదృష్టం, అందరికీ పాటలు నేర్పిస్తాను అని కూడా మీరు అనౌన్స్ చేశారు. ఇది గొప్ప అవకాశము నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా సైన్ అప్ చెప్పేస్తున్నానండి, మళ్ళీ ఒకసారితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రులకు ఉండే చప్పుడు.